టాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది కాబట్టి బ్రెడ్ల మీద గాని చిన్న చిన్న వ్యాపారం చేసుకునే బిస్కెట్ యజమానుల మీద ఆ టాక్స్ ఎగ్జెంప్షన్ ఉన్నది. అదే విధంగా చెప్పుల మీద 500 రూపాయల లోపు 5% మాత్రమే టాక్స్ ఉంది. ఆ పైబడి ఉంటే 18% టాక్స్ ఉంది. అదే విధంగా కాటన్ మీద, కాటన్ ప్రాసెస్ చేసిన తర్వాత దాని మీద 5% టాక్స్ వేయడం జరిగింది. అదే విధంగా గార్మెంట్స్ మీద 12% టాక్స్ వేయడం జరిగింది. 1000 రూపాయల లోపున్న చీరల మీద, 1000 రూపాయల లోపు ధర ఉన్నటువంటి చీరల మీద కానీ దూతల మీద కానీ కేవలం 5% మాత్రమే ఇవాళ ట్యాక్స్ వేయడం జరిగింది. మొత్తానికి ఇన్నాళ్ళుగా జట్లంగా ఉన్నటువంటి సమస్యలు 99% రిజాల్వ్ అయినాయి. కానీ ఇప్పుడిప్పుడే ఈ ట్యాక్స్ ఇంపాక్ట్ ఏందో అర్థమైన తర్వాత డీలర్లలో కానీ కొంతమంది ప్రజలలో కానీ కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో హోటల్ యాజమాన్యాలు అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి, గ్రానైట్ యాజమాన్యాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగ యువకులు ఏదైతే టీచింగ్ కోచింగ్ పోతారో వాళ్ళ మీద కూడా సర్వీస్ ట్యాక్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. స్కూళ్ళకి కాలేజీలకి బిల్డింగ్ కిరాయి తీసుకున్నప్పుడు వాటి మీద సర్వీస్ ట్యాక్స్ వేస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ మీద ఇండైరెక్ట్గా భారం పడే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఫ్యాన్లు ఉత్పత్తి చేసే వాళ్ళు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. మా దగ్గర కళ్ళద్దాలు అమ్మేటువంటి వాళ్ళకు కూడా రకరకాల ట్యాక్స్ ఉందని చెప్పి వాళ్ళు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. అవన్నిటి మీద ఇవాళ ప్రస్తావించడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఆ రిప్రజెంటేషన్స్ ఏవైతున్నాయో, తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాలు అయితే ఆందోళన చేస్తూ ఉన్నాయో ఆ ఆందోళన సంబంధించినటువంటి ఆ దరఖాస్తులన్నీ కూడా రేపు ఇక్కడ సబ్మిట్ చేయమని చెప్పినారు. మా ఆఫీసర్లు రేపు ఉండి వాటి సబ్మిట్ చేసి వాళ్ళు ప్రిలిమినరీగా ఒక చర్చ పెడతారు. ఆ తదుపరి పూర్తి నిర్ణయం, ఫైనల్ నిర్ణయం కోసం ఈ నెల 11వ తారీఖు నాడు 11:30 అంటే ఆదివారం ఇక్కడ మళ్ళీ సమావేశం ఉంటుంది. కాబట్టి మేము ఏదైతే ఇవాళ మా అభ్యంతరాలు లేవనెత్తినామో, ఏ సమస్యల మీద అయితే అక్కడ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయో అన్ని సమస్యల మీద 11వ తారీఖు నాడు 11:30 మళ్ళీ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది. కాబట్టి దాంట్లో పూర్తి స్థాయిలో నిర్ణయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. జిఎస్టీ కౌన్సిల్ 11వ తారీఖు నాడు పూర్తయిన తర్వాత తీసుకుపోతారని మేము భావిస్తూ ఉన్నాం. మా ఆఫీసర్ల కమిటీ రేపు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల కమిటీకి మా బాధలన్నీ, మా సమస్యలన్నీ కూడా వివరిస్తారు. దాని మీద ఒక నిర్ణయానికి వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఫైనల్ నిర్ణయం మాత్రం జిఎస్టీ కౌన్సిల్ తీసుకోవాలి. కాబట్టి 11వ నాడు ఇది పరిష్కారమైందని భావిస్తున్నాం. ఇంకా ఉంటాయి, ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే ప్రాసెస్ చాలా డిలే అవుతుంది. ఒక 30 రిజిస్ట్రేషన్ కూడా రోజుకు అవుతలేమని చెప్పి మెసేజ్ వచ్చింది. చార్మినార్ ఏరియాలో ఒక 30 రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేమని చెప్పి వస్తూ ఉంది. అంటే జిఎస్టీ 1వ తారీఖు నుండి అమలు చేయాలంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతున్నాయో, సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, కొన్ని కోట్ల మందికి సంబంధించిన డేటా కూడా అంతా అప్డేట్ చేయాల్సిన అక్కడ ఉంది. కాబట్టి దానికి సంబంధించిన సమయత్తం కనుక కాకపోతే రేపు అభాసపాలేటువంటి ఆస్కారం ఉందనేటువంటి ఆందోళన మాత్రం అందరం చెప్పినాం. స్టేట్ కార్డర్ ఎంప్లాయీస్ కూడా ఆందోళన చేస్తున్నారు కదా. అట్లాంటి అంశాలు మా దృష్టికి రాలే, కానీ రేపు ఆ దరఖాస్తు ఉంది మా వాళ్ళ దగ్గర, అది కూడా ఇస్తాం.